హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీలో ద్వాకరా మహిళలకు సంబంధించి రెండో విడత రుణమాఫీ అనేది రేపు ఉదయం పదకొండు గంటలకు జగన్మోహన్ రెడ్డి గారు అయితే రిలీజ్ చేయబోతున్నారు దానికి సంబంధించి కొన్ని అప్డేట్స్ అయితే వచ్చాయి సో వాటికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ గురించి చెప్పడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను సో ద్వాక్రా మహిళలకు సంబంధించి ఆల్రెడీ మనకు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే పాస్ చేయడం జరిగింది ఎవరెవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళకు మాత్రమే అమౌంట్ అయితే ఇస్తారు ఎవరికి ఇస్తారు ఏంటి అనేది చెప్తాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అయితే మన ఛానల్ వస్తాయి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి సో ద్వాక్రా మహిళలకు సంబంధించి మనకు ఒక ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే ప్రతి ఒక్కరూ వేలిముద్ర అనేది వేయాలి ఎవరైతే వేలిముద్రలు వేస్తారో వాళ్ళకు మాత్రమే అమౌంట్ అయితే వస్తాయి అలాగే ఇంకొకటి వచ్చేసి సో ఎవరికైనా మనకు రెండు చోట్ల కానీ మూడు చోట్ల కొంతమంది ఇలాగా రెండు చోట్ల మనకు ద్వాక్రా డబ్బులు తీసుకుంటున్నారో వాళ్ళందరికీ ఒకే చోట మాత్రమే డబ్బులు అయితే వస్తాయి అందుకోసమని చెప్పేసి మిగతా చోట్ల ఎక్కడైతే మీరు రెండు చోట్ల లోన్స్ తీసుకోవడం కానీ ఇలాంటివి చేసి ఉంటారో అక్కడ వేలిముద్ర మీరు వేస్తే కనుక సో మనకు ఆధార్తో ఈకేవైసీ అవుతుంది కాబట్టి మీకు ఒక్క చోట మాత్రమే అమౌంట్ అనేది వస్తుంది ఇంకో చోట ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది ఒకవేళ మీరు వేయకపోతే ఆ వేలిముద్ర అనేది ఎక్కడైతే వేలిముద్ర వేయలేదో అక్కడ అమౌంట్ అయితే రిలీజ్ చేయరు సో కంపల్సరీ ఏంటంటే ఈ రోజు లోపల అందరినీ వేలిముద్రలు అయితే వేయమని చెప్పారు అన్ని చోట్ల ఇంకా ఎవరైతే పెండింగ్ ఉన్నారో వాళ్ళందరూ వేలిముద్రలు అయితే వేస్తున్నారు రేపటి నాడున మనకు అమౌంట్ అయితే అకౌంట్కి రిలీజ్ చేస్తారు సో జగన్మోహన్ రెడ్డి గారు మనకు రేపు మీటింగ్ అయితే కండక్ట్ చేసి కొన్ని ఇంకా కొన్ని ఏదైనా అప్డేట్స్ అయితే చెప్పే అవకాశం ఉంది మనకు రేపు రిలీజ్ చేస్తే మనకు రేపు సాయంత్రం అలాగే డబ్బులు అయితే అకౌంట్లో పడే అవకాశం అయితే ఉంది సో ఈ డబ్బులు వచ్చేసి మాక్సిమం ఒకరికి పన్నెండు వేల ఐదు వందల రూపాయల వరకు అయితే రావచ్చు మనకు ఇది రెండో విడత కాబట్టి సో మనకు ఐదు లక్షల లోపల ఉన్న వాళ్ళకు ఏదైతే రుణమాఫీ ఉందో అది ఒక్కొక్క గ్రూప్కి అయితే అందజేయడం జరుగుతుంది సో మాక్సిమం ఒకరికి పన్నెండు వేల ఐదు వందల రూపాయలు అయితే ఇస్తారు కంపల్సరీ వేలిముద్రలు వేసిన వాళ్ళకి మాత్రమే వస్తాయని చెప్పేసి చాలా స్ట్రిక్ట్గా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే చెప్పడం అయితే జరిగింది అలాగే సో ఎవరికి వస్తుందంటే మనకు ఎన్నికల నాటికి ఎవరైతే రుణాలు తీసుకుని కరెక్ట్గా పే చేస్తూ ఉన్నారో వాళ్ళకు మాత్రమే మనకు రుణమాఫీ అనేది రావడం జరుగుతుంది మిగతా వాళ్ళకు సో సున్నా వడ్డీ అప్లికబుల్ అవుతుందని చెప్పేసి మనకైతే ఆల్రెడీ చెప్పడం అయితే జరిగింది సో మనకు ఈ అమౌంట్ అనేది మనం ఎప్పుడు తీసుకోవాలి మనకు రేపు సాయంత్రం పడితే కనుక మీరు ఎల్లుండి నుంచి ఎప్పుడైనా వెళ్ళి మీ అమౌంట్ అనేది మీరు తీసుకోవచ్చు అలాగే మీ గ్రూప్కి ఎంత అమౌంట్ వచ్చింది అనేది మీకు ఒక పాంప్లెట్ అయితే ఇస్తారు అంటే మీ గ్రూప్కి ఎంత అమౌంట్ వచ్చింది దాంట్లో ఎంతమంది ఉన్నారు ఎవరెవరికి వచ్చింది అని చెప్పేసి క్లియర్గా దానికి సంబంధించి మనకు ఆర్పిసి దానికి సంబంధించి మనకి ఏంటంటే ఒక ఫామ్ ఇచ్చి సైన్ చేయించుకొని ఆ ఫోటోని కూడా అప్లోడ్ చేయాలి అది కూడా తీసుకుంటారు సో మీకు డీటెయిల్స్ అయితే కరెక్ట్గా తెలుస్తాయి సో ఇంకా ఏంటంటే కొన్ని కంప్లైంట్స్ అయితే వచ్చాయి ఈ కేవైసీకి డబ్బులు తీసుకుంటున్నారని చెప్పేసి ఈ కేవైసీ సరిగ్గా పడట్లేదు సైట్ ప్రాబ్లం ఇవన్నీ చెప్పారు సో వీటి అన్నింటినీ రెక్టిఫై చేస్తాము మనకు వీలైనంత తొందరగానే వేలు ముద్రలు అయితే వేయండి అని చెప్పి గవర్నమెంట్ అయితే చెప్పింది సో ఇంకా నెక్స్ట్ రానున్న రోజుల్లో దీన్ని కూడా సచివాలయంలో విలీనం చేసే అవకాశం కూడా ఉంది అని చెప్పేసి మనకైతే చెప్పడం అయితే జరిగింది మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే దీనికి సంబంధించి ఒక హెల్ప్లైన్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేస్తాం సో ఎవరైనా మనకు డబ్బులు తీసుకోవడము లోన్స్లో ఏదైనా ప్రాబ్లమ్ చేయడం ఇలాంటివి ఏదైనా చేసినా కానీ హెల్ప్లైన్ సెంటర్ అయితే ఏర్పాటు చేస్తాం సో ఇంకా రేపు ఇంకా కొన్ని అవకాశాలు అయితే ఏదైనా కొత్త విధానంపై లేకుంటే కొత్త విధంగా లోన్స్ ఇవ్వడంపై ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారు రేపు ఏదైనా అనౌన్స్మెంట్ చేసే అవకాశం అయితే ఉంది ఆ అప్డేట్స్ రాగానే కంపల్సరీ మీకు అయితే అప్డేట్ అయితే ఇస్తాను సో మనకు ఈ అమౌంట్ అనేది ఫస్ట్ మనకి ఏంటంటే గ్రూప్ అకౌంట్ పడుతుంది దాని తర్వాత మనకు ఇండివిజువల్ అకౌంట్కి అయితే ట్రాన్స్ఫర్ చేస్తారు లేకుంటే గ్రూప్ అకౌంట్ డైరెక్ట్ డైరెక్ట్గానే మీరు అమౌంట్ అనేది విత్ డ్రా చేసుకోవచ్చు దాంట్లో అయితే ఎలాంటి ఇబ్బందులు ఉండవు సో మీ ఆర్పీస్ మీ లీడర్స్ని బట్టి అదైతే డిపెండ్ అయి ఉంటుంది సో కొత్తగా జాయిన్ వాళ్ళు కూడా జాయిన్ అవ్వడానికి కూడా అవకాశం అయితే కల్పిస్తున్నారు సో కొత్త గ్రూపులను కూడా జాయిన్ చేసుకుంటున్నారు దానికి సంబంధించి మీ ఏరియాలో ఉన్న అనిమేటర్స్ లేకుంటే డ్వాక్రా ఎవరైతే ఆల్రెడీ ఉంటారో వాళ్ళతో మీకు మొత్తం డీటెయిల్స్ అయితే చెప్పడం జరుగుతుంది అని చెప్పేసి మనకు చెప్పారు సో రేపైతే అమౌంట్ వస్తుంది ఫ్రెండ్స్ మనకు ఈ నెలలో మనకేంటంటే సెప్టెంబర్లో ముఖ్యంగా వైఎస్ఆర్ ఆసరా అనే మెయిన్ స్కీము మనకేంటంటే రుణమాఫీ అమౌంట్ ఇంకా ఈ మంత్లో నెక్స్ట్ మనకు ఈ మంత్లో అయితే ఏం స్కీమ్స్ అయితే లేవు నెక్స్ట్ మంత్ చూసుకుంటే కనుక మనకు టైలర్లకు రజకులకు సో జగనన్న చేదోడు కార్యక్రమం అయితే లాంచ్ అయిపోతున్నారు సో వీటికి సంబంధించి రేపు రిలీజ్ చేయగానే ఇంకా ఏదైనా అప్డేట్స్ వచ్చినా మన ఛానల్కి తెలుసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి రెగ్యులర్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు వేలిముద్రలు వేశారనేది కూడా లేదా అనేది కూడా కామెంట్ సెక్షన్ అయితే తెలియజేయండి థ్యాంక్ యూ మచ్